రోజులు చలి జ్వరం రావడానికి కారణాలు ఏమిటండి? మన శరీర వ్యవస్థను నాశనం చేయడానికి మన శరీరం మీద ఏదైనా బ్యాక్టీరియాలు, విషాణువులు, వైరస్లు, ఫంగస్లు ఇలాంటివి దాడి చేసి శరీర రక్షణ వ్యవస్థను కానీ అవయవాలను కానీ నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ తక్షణం ప్రతిస్పందించి ఒక సందేశాత్మకంగా వ్యతిరేక చర్యగా చేసే ఒక ప్రక్రియే ఈ యొక్క జ్వరం రావడం. చాలామందికి ఏదైనా వాతావరణంలో తేడాలు వచ్చినప్పుడు కానీ, ఆహారంలో తేడా వచ్చినప్పుడు కానీ, ఏదైనా అవయవాలు వ్యాధికి గురైనప్పుడు ఆ యొక్క అవయవాలు వ్యాధికి గురైనాయని తెలియజేయడానికి చెప్పగలిగే ఒక ప్రతిచర్య ఈ జ్వరం. అందుకనే ఈ యొక్క మార్పులు ఎప్పుడైనా శరీరంలో జరిగినప్పుడే జ్వరం, చలి అనే వస్తుంటాయి. అప్పుడు ఎందువల్ల వచ్చింది, ఏ కారణాల వల్ల వచ్చింది, లేదా రక్తంలో ఏదైనా దోషాలు ఏర్పడ్డాయా, అక్కడ ఏమైనా బ్యాక్టీరియాలు, వైరస్ లాంటివి ఏమైనా చేరాయా అనేసి రకరకాల పరీక్షలు చేయించుకొని దానికి తగిన కారణం తెలుసుకోవాలి. మీరు అన్నారు చలి జ్వరం వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకోవాలని. అంటే ఒక్కొక్కసారి పరీక్షలు చేయించకుండా నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి పరిణామాలను ఎదురు చూడాల్సి ఉంటుందండి? ఎప్పుడైనా సరే జ్వరం రాగానే మనకు ముందుగా కనపడే లక్షణం ఆకలి కాలేకపోవడం. అంటే లోపల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయకుండా ఈ యొక్క రక్షణ వ్యవస్థ మొత్తం రోగాన్ని నాశనం చేయడానికి లేదా ఏదైనా సూక్ష్మక్రిములు దాడి చేసినట్లయితే వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. అందుకనే ఆకలి వేయకుండా ఉన్నట్లయితే, అలాగే ఎంతసేపు మనకు ఆకలి వేయడం లేదో అంతవరకు ఆహారం తీసుకోకుండా ఉండాలి. ముఖ్యంగా దప్పిక వేసినట్లయితే కొద్ది కొద్దిగా నీరు తాగడం లేదా ఏదైనా ద్రవ పదార్థాలు తీసుకోవడం, శక్తినిచ్చే ఏదైనా పదార్థాలను తీసుకోవడం మాత్రమే చేయాలి. ఆహారం ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. ఇక విశ్రాంతి కోరుకుంటుంటుంది. అందుకనే మనకు ఈ చలి జ్వరం రాగానే వెంటనే పడుకోవాలనిపిస్తుంటుంది. ఆ విశ్రాంతి ఇవ్వాలి. అయితే ఇక శరీరం క్షీణించిపోతే, క్షయవ్యాధి లాంటివి వస్తున్నట్లయితే తప్పనిసరిగా రోజు జ్వరం వస్తుంటుంది, లేదా సాయంత్రం కాగానే వాతావరణం చల్లబడుతుండగానే వీళ్ళ శరీరంలో జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు శరీరంలో ఏ అవయవానికి క్షీణించే గుణం వచ్చిందో దానికి చికిత్స చేసుకోవాలి. ఇక దీన్ని ఇలాగే నిర్లక్ష్యం చేసినట్లయితే నిజంగా కొన్ని రకాల దుష్పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శరీరంలో ఉష్ణం యొక్క ప్రభావం ఎక్కువైపోయినప్పుడు ఒక్కొక్కసారి గుండెకు కానీ, ఊపిరితిత్తులకు కానీ, లేక మూత్ర వ్యవస్థకు కానీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఒక్కొక్కసారి మెదడుకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకనే మనం పరిశీలించినట్లయితే పోలియో లాంటి వ్యాధులు వచ్చిన వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకి జ్వరం బాగా తీవ్రమైపోయి దాన్ని తగ్గించకుండా పోతేనే, లేదా ఏ ఔషధాలు వాడకుండా నిర్లక్ష్యం చేసినప్పుడే పోలియో రావడం ఇలాంటివి జరిగి ఉన్నాయి. కనుక ఈ జ్వరం వచ్చినప్పుడు తగ్గే ప్రయత్నాలు చేస్తుండాలి, సహజమైన చికిత్సలను తప్పనిసరిగా చేస్తుండాలి. మరి ఈ చలి జ్వరం నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? చలి జ్వరం తగ్గడానికి ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల శాస్త్రీయ ఔషధాలు ఉన్నాయి. వెంటనే ఉపయోగించుకోవడానికి బాగా ఉపయోగపడే మంచి ఔషధ మూలిక తిప్పతీగ. తిప్పతీగను 20 గ్రాముల మోతాదులో తీసుకోవాలి, చూర్ణం చేసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం శొంఠి. ఇక్కడ ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం తుంగ ముస్తలు. ముఖ్యంగా ఇది సేకరించి పెట్టుకున్నప్పుడు 3 నెలల నుంచి 6 నెలల లోపే ఉపయోగించుకోవాలి. అంతకంటే పాతదైతే సరైన ఔషధ గుణాలు కలిగి ఉండదు. ఇక్కడ ఔషధం తయారు చేయడానికి 20 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు తగినంత కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం పిప్పళ్ళు. ఉపయోగించాల్సి వచ్చినప్పుడు వాటిని కొన్ని తీసుకొని దోరగా వేయించి చూర్ణం చేసుకోవాలి. ఇక్కడ ఔషధానికి 10 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం సుగంధ పాల వేర్లు. ఇక్కడ ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం జాపత్రి. 5 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం పాత బెల్లం. ఇప్పుడు తగినంత పాత బెల్లాన్ని కలుపుతాం. ఇలా ఔషధ మూలికల చూర్ణాలన్నింటినీ కలిపి బెల్లం కూడా కలిపి ఒక కల్వంలోకి వేసి నూరినట్లయితే మెత్త మెత్తగా పొడిలాగా గుడం అనేది తయారవుతుంది. ఆ పొడి పొడిగా ఉన్నదాన్ని సేకరించుకొని ఒక డబ్బాలో వేసుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కొక్క స్పూను నోట్లోకి వేసుకొని
చప్పరిస్తూ రసం మింగుతుండాలి. ఇలా చేస్తున్నట్లయితే జ్వరం తీవ్రత తగ్గుతుంది, ఇతర ఇబ్బందులకు గురి కాకుండా కాపాడగలుగుతుంది. దీనితో పాటు తప్పనిసరిగా జ్వరం తీవ్రత పెరగకుండా తడిగుడ్డ చికిత్స చేస్తూ ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవాలి.